ఎందుకంటే వ్యాపారం అనగానే కొందరు వడ్డీ కూడా వ్యాపారమే అంటారు. ఏమంటారండి? ముస్లిం సమాజం ఎంత దిగజారిపోయిందంటే అల్లా క్షమించుగాక, పైకి కనపడటానికి పెద్ద పెద్ద టోపీలు, ఇంత పెద్ద గడ్డాలు, నాకంటే పొడుగైనటువంటి జుబ్బాలు వేసుకొని 5 కోట్ల నమాజ్ మసీదులు ఆచరిస్తూ ఆయన ఇంటికాడ టెండర్ సీట్ నడిపేస్తుంటాడు వడ్డీ వ్యాపారం. వడ్డీ ముస్లిం సమాజం ఏదైనా నేరుగా చెప్పేటువంటి హరాం పనుల్లో ఒక హరాం పని ఉంది ఇస్లాం యొక్క ధర్మములు అంటే ఏం చెప్తామండి మనం? వడ్డీ హరాం అండి, మేము తినకూడదు, క్లియర్ గా చెప్తాం కదా మనం. కానీ అదే వడ్డీ వ్యాపారం చేసేది ఎవరు అంటే, ఈ టోపీ పెట్టుకున్న సాయిబ్ గారే, ఈ గడ్డం పెట్టుకున్న సాయిబ్ గారే, ఈ జుబ్బా వేసుకున్న సాయిబ్ గారే, ఈ 5 పూట్ల నమాజ్ చేసే సాయిబ్ గారే. మళ్ళీ ఏమంటారంటే, వడ్డీకి నేను ఇవ్వట్లేదండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీకు ఇస్తున్నా. ఎంత దారుణం అంటే అల్లా క్షమించుగాక. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వడ్డీ ఇచ్చేవాడి మీద అల్లా శాపం, వడ్డీ తీసుకునేవాడి మీద అల్లా శాపం, వడ్డీ యొక్క రాత రాసేవాడి మీద కూడా అల్లా యొక్క శాపం ఉంది అన్నారు అల్లాకే నబీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. ఈ 30 సెకండ్ల వీడియో తర్వాత ఇన్షాల్లా మన పూర్తి వీడియో కంటిన్యూ చేద్దాం. తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వందల మందిని ఇప్పటి వరకు అల్హమ్దులిల్లా ఉమ్రా ప్రయాణానికి తీసుకువెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు 15వ తారీఖు ఉమ్రా గ్రూప్ తయారవుతుంది. మీలో ఎవరైనా మాతో ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. స్వయంగా మా టీంలోంచి ఎవరో ఒకరు మీతో ఉండి మీకు పూర్తి ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ రోజున అర్థం కావడం లేదు ముస్లిం సమాజానికి. ఏమైనా అంటే, ఏమండి మీరు చేస్తున్నారు వ్యాపారం, మేము చేస్తున్నాం వ్యాపారం, తప్పేంటి? ఏమంటారు? తెలివిగా మాట్లాడతారు. ఉదాహరణకి మైక్ ఉంది కదా, మైకు 2000 రూపాయల మైక్ ఇది, దీన్ని 2500 లేదా 3000కి అమ్ముతాడు ఎవరు? వ్యాపారం చేసేవాడు. వ్యాపారం చేసేవాడు ఇక్కడ 2000కి అంతేసుకున్నట్టు 500 తక్కువ అంటే, అంటే 1000కి ఎంత అయిందండి? 250. 1000కి మేము ఎంత వేసుకుంటున్నాం? 105 రూపాయలు లెక్కేయండి మీరు, మహా అయితే 50, పోని 10 లెక్కేయండి, మహా అయితే 100. లాజిక్ ఏం చెప్తారు ఇక్కడ? లాజిక్ చెప్తారు. కానీ వ్యాపారానికి వడ్డీ వ్యాపారానికి చాలా తేడా ఉందండి. ఎలా తేడా ఉంది? ఇది డ్యామేజ్ వచ్చిందనుకోండి, విరిగిపోయిందో లేదా ఏదో డ్యామేజ్ వచ్చిందనుకోండి, లాస్ అవుతాడా ఆవిడ? వ్యాపారం చేసేవాడు లాస్ అవుతాడు కదా భాయ్, ఇది డ్యామేజ్ వస్తే కదా. నా మాట అర్థమైందా లేదా భాయ్? ఏదో ఆకాశం నుంచి మేము దిగామండి, మీరు ఏదో భాషలో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చూస్తుంటే అర్థమవుతుంది కదా. అంటే దీనిలో లాభ నష్టం అనేది ఉంది. ఉదాహరణ కింద అది పర్ఫ్యూమ్ బిజినెస్, సువాసనలు ఉంటాయి కదా, దాని యొక్క వ్యాపారం. 18 ఏళ్ళు ఇమామ్గా నేను మసీదులో పనిచేస్తే 17 ఏళ్ళ నుంచి ఆ వ్యాపారం చేసుకున్నాను నేను. అయితే ఈ వ్యాపారంలో ఎలాగైతే నాకు లాభం వస్తుందో, కొన్ని కొన్ని పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయంటే నాకు నష్టం తెస్తాయి. ఏం తెస్తాయండి? నష్టం తెస్తాయి. ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, 1 నెల కట్టలేదు, వడ్డీ పెరుగుద్దా తగ్గుద్దా భయ్? పెరుగుద్దా తగ్గుద్దా కదా. 2 నెలలు కట్టకపోతే ఇంకా పెరిగింది. 1 సంవత్సరం కట్టలేదు అనుకోండి, ఈ 1000కి మళ్ళీ ఇంకో 1000 కట్టాలా? అంతేనే కాదా? అంటే ఈ వడ్డీకి నష్టం అనేదే లేదు, వ్యాపారానికి లాభ నష్టాలు ఉన్నాయి. అందుకే ఖురాన్ మజీద్లో సూరతుల్ బఖరాలో 275వ వాక్యం నుంచి అల్లా తబారకు తాలా ప్రస్తావించాడు ఏమని, ఎవరైతే ప్రపంచములో వడ్డీ వ్యాపారం చేస్తారో వారు తీర్పు దినము రోజున సైతాన్ తాకిన వ్యక్తి ఎలాగైతే లెగుస్తాడో, సమాధుల్లోంచి లేచేటప్పుడు
ఆ విధంగా వాళ్ళు నడుస్తారు అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. ఎందుకు అలాగా, ఎందుకు అలా ఉంటారు వాళ్ళు అంటే అల్లా అది కూడా ముందు చెప్తాడు. వీరు ప్రపంచంలో వ్యాపారము కూడా వడ్డీ లాంటిది అనేవారు, అందుకోసం అల్లా వాళ్ళకి ఆ శిక్ష వేస్తున్నాడు. అందుకోసం అల్లా వాళ్ళకి ఆ శిక్ష వేస్తున్నాడు. తర్వాత వాక్యంలో అల్లా అంటాడు, ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇచ్చారో వారికి ఇప్పుడు తెలిసింది కదా, వడ్డీ తీసుకోకండి, అసలు మాత్రమే తీసుకోండి, గడిచింది ఏదో గడిచిపోయింది. ఒకవేళ వడ్డీ తప్పు అని తెలిసి కూడా ఎవరైతే దీన్ని మానుకోరో, ఈ వడ్డీ ఇస్తూనే ఉంటారో, వారు అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమైపోండి అన్నాడు అల్లా. అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తతో దేనికి సిద్ధం అవ్వాలంట భాయ్? దేనికి? యుద్ధానికి సిద్ధమైపోండి అన్నాడు అల్లా. అల్లా మరి అల్లా యొక్క ప్రవక్తతో ఎవరైనా యుద్ధం చేసి విజయం పొందుతారా, విజయం సాధించగలరా? అసలు ఊహకే అన్నది కదండి బాబు, సృష్టికర్తతో యుద్ధం అంటే. అంటే విషయం ఏంటంటే సోదరులారా, సోదరీ మరులారా, ఈ రోజున ముస్లిం సమాజం నమాజులు చేయటంలో ముందు ఉన్నారు, ఖురాన్ చదవడంలో అబ్బో మాషాల్లా. మీకేం తెలుసండి, మీరు ఈ మధ్య ఖురాన్ మొదలెట్టారు, మనం ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాం. సూపర్, మీరు సూపర్ మాషాల్లా. మీరు ఈ మధ్య టోపీ గడ్డం పెట్టారండి, మనం ఎప్పుడో చదివేశాం ఇవన్నీ, ఇంకా సూపర్ మాషాల్లా. మరి ఏం చేస్తున్నారండి? అప్పుడప్పుడు అలా కొంచెం ఏదో ఏంటి ఉపకారం ఏమైనా చేస్తున్నారా? ఏదో ఉపకారం చేస్తున్నట్టే, అల్లా క్షమించు కాక. అప్పుడప్పుడు ఏదో అలా అవసర పనులు వస్తుంటారు కదా, అదే 1000 రూపాయలు ఇచ్చి ఏదో 200 తీసుకుంటారండి. నాశనమే. కితాబుల్ కబాయిర్ లో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక హదీస్ ఉంది. ఏమని ఉంది అంటే, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవు ఇచ్చారు, ప్రపంచంలో ఏ పాపాలు చేసినా ఆ పాపాలకు పరలోకంలో శిక్ష ఒక విధంగా ఉంటే, ఈ ప్రపంచంలో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి శిక్ష పరలోకంలో ఎలా ఉంటుంది అంటే, వారికి పాములు తేళ్లు నోరు తెరిచి లోపలికి వెయ్యమని అల్లా ఆదేశిస్తాడు దైవదూతలతోటి. నరకం యొక్క దూతలు ఉంటారు కదండి, ఆ దూతలతో అల్లా ఏమంటాడంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేవాడో అతడు నోరు డబళ్ళు తెరిచి ఆ లోపలికి వేయండి ఆ పాముల తేళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఇతడు ప్రజల యొక్క రక్తాన్ని తీక్కునేవాడు, వారి యొక్క డబ్బుని లాగుతూ ఉండేవాడు. ఈ రోజున ఆ శిక్ష, ఆ బాధ వీడు అనుభవించాలి కాబట్టి లోపల నుంచి శిక్షించండి అంటాడు అల్లా. దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజంకి ఏమర్థమవలేదండి. హరామ్ ఏమిటి ఏమనుకుంటారంటే, ఎక్కువ శాతం ప్రజలు అంటే తప్పు చేసేవాళ్ళు, చచ్చిపోయే ముందు తోబా చేసి చచ్చిపోదాంలే, బా సూపర్. ఏంటంట, ఎన్నో చేసేసాం మనం, ఎన్నని చెప్పుకుంటాం, చాలా చేసేసాం మనం. ఇది కూడా అందులో ఒకటి. ఒక 5 ఏళ్ళు వ్యాపారం చేసేవాళ్ళకు సైలెంట్ గా ఎవరికి తెలియకుండా, మళ్ళీ కమ్యూనిటీలో తెలిస్తే ఇది బ్యాడ్ అయిపోతామని భయం, మళ్ళీ ఆ భయం ఉంది. అలాంటి భయం లేదు, ఇది కర్మ. ఈ భయం ఉంది ఎందుకని, నలుగురిలో మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఇక్కడ బాగానే సిగ్గుపడుతున్నాం. మరి తీర్పు దినం రోజు నల్లాత మారొక్కుతారా? ఆదమ అలైహి సలాతు వస్సలాం నుంచి ప్రళయం వరకు వచ్చిన మానవులు అందరి ముందు కూడా మన కర్మల పత్రం చూపిస్తారు కదా, ఆ రోజు మరి పరిస్థితి ఏంటి? దానికి భయపడాలి కదా మనం. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషాల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.